హలో, వెల్కమ్ టు మై షో నేచర్ విత్ నరేష్ రాయ్. జనరల్గా మనం కాళ్ళు చేతులంతా కూడా డాన్స్ వేయడానికి కానీ పాట పాడడానికి కూడా చాలా కష్టపడుతుంటాం. కానీ ఇక్కడ అంటే ఎలాంటి అంటే కదలిక లేకుండా, అంటే బాడీలో ఈ కాళ్ళు కానీ చేతులు కానీ అలాంటి కదలికలు లేకుండా ఓన్లీ తన ముఖంలోనే తన కనుబొమ్మలతో తన కుస్తీకి అంటే గొంతు అంటే బయట నుంచి లోపలించే సౌండ్ కాదు, మనకు ఒక మ్యూజిక్ పెడితే ఈ గొంతుతో అండ్ తన కనుబొమ్మలతో అవలీలగా డాన్స్ చేస్తాడు. సో ఈజ్ నన్ అదర్ దాన్, సో నేను పేరు చెప్పను. సో ఇది ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కాబట్టి ఒకసారి నా ఈ ఇంటర్వ్యూలో ఆయనే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. మా ప్రేక్షకులకు కూడా నేను అంటే పేరు చెప్పలేదు, మీరే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ప్లీజ్. నా పేరు అలుగోలు ప్రకాష్. అలుగోలు సూర్య ప్రకాష్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజం. నిజంగా జనరల్గా చాలామంది చూస్తుంటాం, అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ కానివ్వండి, ఇప్పుడున్న జనరేషన్లో కానివ్వండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్తో బయటకు వస్తున్నారు. సో అలాంటిది మీకు అంటూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాలెంట్. సో అది మీకు తెలుగు రాష్ట్రాల్లో మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి, అంటే థ్రూఅవుట్ ఇండియా, పాన్ ఇండియాలో. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం కాళ్ళు చేతులు ఉన్నా కూడా పాట పాడడానికైనా జనరల్గా డ్యాన్స్ చేయడానికి కూడా చాలామంది కష్టపడుతున్నారు. సో అలాంటిది మీరు చాలా ఈజీగా అంటే ఏ మ్యూజిక్ వచ్చినా కూడా చాలా అంటే ఈ కనుబొమ్మలను ఇట్లా ఎగరేయడం అనేది, ఒక కీబోర్డ్ ప్లేయర్ మనం జనరల్గా స్క్రీన్ పైన చూస్తుంటే ఇట్లా ఇట్లా ఉంటే కదా సరిగా పదా, అలా ఎగురుతూ మీ గొంతు కానీ అట్లా ఏదో మీ గొంతులో లోపల మిషన్ పెట్టి అందించినట్టుగా అంటే ఈజీగా ఎలా చేయగలుగుతున్నారు, ఎలా చేస్తారు, అంటే ఆ ఆలోచన మీకు అసలు మొదటిగా ఎట్లా వచ్చింది ఇలా చేయాలి అని చెప్పేసి? నేను ఎప్పుడు ఇలా చేస్తానని ఎప్పుడు ఊహించలేదు, అనుకోలేదండి. అది సన్నగా నేను ఎప్పుడు చెప్తుంటాను, గాడ్స్ గిఫ్ట్ అది. ఇంతవరకు ఎవరు చేయని కళ అనేది భగవంతుడు ఒక్కొక్కరు చేత ఒక్కొక్క కళ అనేది ప్రత్యేకంగా ప్రదర్శింపబడతాడని చెప్పేసి చెప్తుంటే ఎవరో విన్నాను. అలాగే ఏంటంటే, నా ద్వారా ఇదొక కొత్త కళని ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పేసి ఏమో నాకు ప్రసాదించాడు. లేదంటే మనం చిన్నప్పటి నుంచే సాధన చేసి ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి చేసిన సాధన 2 సంవత్సరాలు అవుతుంది, 2 ఇయర్స్. ఓకే. అండ్ అంటే మీరు ఇప్పుడు ఒక అంటే ఏదైతే ఇప్పుడు మీ ప్రదర్శన చేయడం వల్ల కొన్ని ప్రముఖ ఛానల్స్ మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూస్ చేసి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి, పాన్ ఇండియా ఉన్న అంటే ప్రేక్షకులందరికీ పరిచయం చేశారు. అలాంటిది ఇప్పుడు మీ కొంటూ ఒక స్థానం, ఒక సెలబ్రిటీ స్టాటస్ అనేది కూడా వచ్చింది. అంటే ఒక కామన్ మ్యాన్, మీరు జనరల్గా మీరు అంటే కార్పెంటర్ అని విన్నాను. అవును, కార్పెంటర్ ఒక అంటే ఒక ఏంటి అంటే ఆర్థికంగా కూడా మీరు ఒక అంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఒక సామాన్యుడిగా వచ్చి ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా మీరు ఇంత మంచి ప్రదర్శన చేస్తున్నారు. నిజంగా అంటే జనరల్గా చాలామంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీని యూట్యూబ్ని అప్డేట్ అవుతుంటారు, అంటే ఏదైనా వీడియోస్ చూసి మిగతా వాళ్ళు ఇలా చేస్తుండడం చూసి, ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చేస్తుండడం చూసి, అలా మీరేమన్నా చేశారా, ట్రై చేశారా, లేదంటే ఏదో చేద్దామన్న ఒక ప్రయత్నం అనేది ఇది ఏదైతే బాగుంది అన్నట్టుగా అంటే ప్రయత్నం చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఏదో చేద్దామేనో లేదంటే ఇంత సక్సెస్ అవుతానని కూడా నేను స్టార్ట్ చేయలేదు, దాని గురించి కూడా నాకు తెలియదు. సెకండరీ ఏంటంటే, దీనికి ఉదాహరణకి అంటే ఇన్స్పిరేషన్ అంటారు కదా, దీనికి ఎవరు లేరు, ఉంటే ఒక భగవంతుడే ఉంటాడు. కాకపోతే దీంట్లో ఒక చిన్న విషయం ఉంది, ఏంటంటే నేను ప్రారంభించడం అనేది ప్రతి ఒక్క పని కూడా ప్రారంభించడానికి స్టార్టింగ్ ఏదో ఒకటి ఉంటుందంట, అది భగవంతుడు ఏదో ఒక ద్వారా మనం చేవిస్తాడు. అలాగే నేను కూడా ఎవరో ఒక ఫారినర్ అనేది ఒక కనుబొమ్మలతో చేసే ఒక ప్రక్రియను చూసి నేను ప్రారంభించడానికి నాకు ప్రారంభించాలని చెప్పేసి స్టార్ట్ చేశాను నేను. అది చేస్తూ కనుబొమ్మలు ఈ పెదాలతో వీటితో చేయడం కూడా ప్రారంభించి చాలామంది ఏంటిది కొత్తగా ఉంది ఫేస్ డ్యాన్స్ అని పెడితే, అప్పుడు నేనే ఆలోచించాను, డ్యాన్స్ అంటే బాడీలో అవయవాలన్నీ కూడా కదులుతుంటాయి ఇవి, అలాగే ఫేస్ డ్యాన్స్ అంటే ఫేస్లో ఉన్న కదలికలన్నీ కదలాలని చెప్పేసి మొత్తం ఆల్మోస్ట్ ఈ మొత్తం ఫేస్లో ఉన్నటువంటి గొంతుకతో సహా అన్నిటితో కూడా ప్రాక్టీస్ చేసి పరిపూర్ణంగా వీడియోస్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఒక ఫ్యాషన్ అని కాదు, నేనేదో పెద్ద అంటే ఒక ఫేమస్ అవ్వాలని కోరికతో కూడా నేను చేయలేదు, అలా కూడా నేను చేయలేదు. అనుకోకుండా భగవంతుడు నాకు ప్రసాదించిన కళని పరిపూర్ణంగా ప్రాక్టీస్ చేసి చేయడం మొదలుపెట్టాను. ఆ చేసిన తర్వాత ముంబై నుంచి పిలిచారు కలర్స్ డ్యాన్స్ దివాన్ సీజన్ 3కి, మాధురి దీక్షిత్ మేడం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఒక షోకి పిలిచారు నన్ను.
డ్యాన్స్ దివాన్ సీజన్ 3 అని దాంట్లో చేసి వచ్చాను దాంట్లో చేసి వచ్చాను అవును ఓకే అక్కడ అంట రికార్డ్ ఏంటి మీకు మీకంటే ఏం రికార్డ్ ఇచ్చారు అక్కడ అక్కడ ఫేస్ హిప్ హాప్ అని చెప్పి ఏదో మేడం చెప్పారు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు నేను చేయడం చూసిన తర్వాత అయిపోయిన వెంటనే జనరల్ గా అక్కడ యాంకర్ అనేది రాఘవ జోయల్ అని చెప్పి ఆయన టాప్ మోస్ట్ ఆయన స్టార్ ఆయన స్లో మోషన్ లో కింగ్ ఆయన ఆ తర్వాత ఆయన అయిపోయిన వెంటనే అక్కడ జడ్జెస్ మాధురి దీక్షిత్ గారును తర్వాత తుషార్ కాలియా ధర్మేశ్వర్ అన్నమాట వాళ్ళిద్దరూ లేచి వచ్చి ఎంతో ఎక్సైటింగ్ ఫీల్ అయ్యింది చాలా బాగుంది ఇంతవరకు ఎక్కడ లేదు ఎప్పుడూ చూడలేదు ఇది అని చెప్పేసి అన్ని తర్వాత వీళ్ళిద్దరూ లేచి వచ్చి మీ ఎలా చేయాలో చెప్పి అని చెప్పి నాతో పాటు వాళ్ళు కూడా ట్రై చేశారు కళ్ళుతో ఇలాగని తర్వాత ఇవన్నీ ట్రై చేసి చాలా హ్యాపీ అనిపించింది బాగుందని చెప్పేసి చెప్పారు సో ఇది అండి ఈ ప్రదర్శన చేశాక ఇక్కడ మీకు అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈవెన్ సెలబ్రిటీస్ కానివ్వండి పొలిటికల్ లీడర్స్ ఏ లేదండి అది అయిన తర్వాత బీబీసీ న్యూస్ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేశారు మరేదు అంటే ఏం సాధిద్దామని చెప్పేసి మీరు చేస్తున్నారంటే నేనేం చెయ్యాలని చెప్పేసి నేనేం చేయలేదు ఇప్పుడు అనుకోకుండా ఒక మార్మూల్ గ్రామం నుంచి ఒక చిన్న విలేజ్ నుంచి ఒక నేషనల్ షోకి వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయము భగవంతుడి యొక్క ఇదే అది గొప్పతనం అది అదే బీబీసీ న్యూస్ ఛానల్ అంటే అది ఊహించలేదు నేను అసలు బీబీసీ అనేది ఒక వరల్డ్ వైజ్గా మనకు ఛానల్ అదొకటి ఇంటర్వ్యూ తీసుకున్నారు అదే కాకుండా హిందీ దీంట్లో కూడా వేశారు రకరకాల ఛానల్స్ వేశారు పెద్దకు తెలియలేదు సెలబ్రిటీస్ అంటే దీనికంటే ముందు అప్పుడు ఎప్పుడో నాకు ఒకసారి స్టార్టింగ్లోనే రఘుకుంచే గారు ఫోన్ చేశారండి అంటే ఇప్పుడు ఫోన్ చేసింది వేరే అప్పుడు నాకు ఫోన్ చేశారు రఘుకుంచే గారు ఫోన్ చేసి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ సేపు మాట్లాడారు అదే ఒక నా సక్సెస్ ప్రతిదీ ఒక సక్సెస్ అంటే మీకు కలర్స్ లో ఎక్కడైతే మీరు పార్టిసిపేట్ చేశారు అంటే అక్కడ ఏంటి సినిమా సాంగ్స్ మ్యూజిక్ దేనికి పర్ఫార్మెన్స్ చేశారు మూవీ సాంగ్ అంటే ఈ మాధురి దీక్షిత్ గారి మూవీలో సాంగ్ ఉంటుంది అకి చురాం కభి ఢూండి కి ఆ జాదూ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ని వాళ్ళు ఒక అవుట్ స్టాండింగ్ అంటే ఒక నేషనల్ స్టాండర్డ్స్ అని అంటారు కదా డబ్స్ మ్యాచ్ మొత్తం ఇవన్నీ మిక్సింగ్ చేసి ఉంటాయి అంటే ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్కి ఏ సాంగ్ అయితే ఇస్తారో ఆ సాంగ్ నాకు ఇచ్చారు ఇచ్చి ఒక ఒక స్పెషల్గా ఒక ప్రౌడ్ వాళ్ళు గొప్పగా వాళ్ళు చెప్పే మాటలు చూసి అప్పుడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను అంటే ఎన్నాళ్ళు మనకి భగవంతుడు ప్రసాదించిన దానికి గుర్తింపు ఈ విధంగా రావడం అనేది గొప్ప చాలా గొప్ప విషయం అని చెప్పేసి లైఫ్లో హ్యాపీ మూమెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మేము నలుగురు బ్రదర్స్ మేము ఒక చెల్లి ముగ్గురు పెళ్ళిళ్ళు అయినా ఇంకా ఒక లాస్ట్ ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు మ్యారేజ్ అవ్వలేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అంత దాని గురించి అంత చెప్పుకోవడానికి తెలియదు ఉన్నంతలో పర్వాలేదు ఇది కాకుండా అంటే మీకు ఇంకా అంటే ఈ ఇలాంటి టాలెంట్ కాకుండా అంటే డైలాగ్స్ చెప్పడం కానీ ఇంకేదన్నా ఇన్నోవేటివ్గా ఖాళీ మరి నాకు జనరల్గా వర్క్ అయిపోయిన టైంలో ఇదే రిహార్సల్స్ చేస్తుంటాను డైలాగ్స్ అని తర్వాత కొంచెం యాక్టింగ్ వైజ్గా ఇవన్నీ కూడాను జనరల్ ప్రాక్టీస్ ఇంకదే ఇంకా నా గోల్ అనేది ఒక యాక్టర్ దానికి సంబంధించి ఇవన్నీ కూడాను చేస్తుంటాను రెగ్యులర్గా మనకి వర్క్ అవుతున్న టైంలో
ఉదయం తెల్లవారి 9 నుంచి 7 7 సాయంత్రం 7 వరకు మనకు వర్క్ క్లోజ్ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఆ తర్వాత చేయవలసినవన్నీ ఇంకవే ఇంకా జనరల్ గా బయటికి వెళ్ళడం అని కొంత బయట తిరగడం అని అలాంటి అలవాటు ఏం లేదు ఒకటి వర్క్ రెండోది ఇది అంతే సో రెండు డైలాగ్స్ అని చెప్తారా మా ప్రేక్షకులకు మీ గురించా యా చెప్తాను ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతి నిపమన సోత సుతుని కింద నిలువ అర్హత లేదంటవా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది అది జుపుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కొండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల హస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతానవుడు శివసముద్రుడి భార్య గంగా గర్భమును జనించలేదా ఈయనదే కులము మాతో చెప్పింతేమయ్యా మా వంశమునకు మోహన పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాదా అతడు పంచమ జాతి కన్యాని అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలయంగు పరాశరని ఆ పరాశరుడు పల్లిపొడిసైన మత్స్యకన్యందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామయ అంబికతో మా తండ్రిని పినపితామయ అంబారికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచుడని మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం ఎందులకు నాయన సుయోధన ఏరులా పారులా బ్రహ్మఋషుల జననములు మనము విచారించదగినవి కాదు నీవన్నట్లు ఇది ముమ్మాటికి క్షేత్ర పరీక్షయే క్షేత్రమున్నవారెల్లరూ క్షత్రియులే వీరిలో రాజ్యమున్నవారే రాజులు అట్టి కులరాజ పరీక్షత్తులో పాల్గొనుటకు అర్హులు ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యములో శస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగొందు అంగరాజ్యమునికి పిడే ఇతను మూర్ఖాభిషిక్తును గావించుచున్నాను సోదరా దుశ్శాసన అనర్క నవరత్న శక్తి కిరీటమును వేగముగ తెమ్ము మామ గాంధర్వ సార్వభౌమ సురుచిరమణిమయ మండిత సువర్ణ సింహాసనము దెప్పింపుడు పరిశనలారా పుణ్యభాగీరథ నదీ త్వయములందుకొనుడు కళ్యాణ భట్టులారా మంగళతుర్యారములు సుస్వరముగా మోగ నిండు వందమాలితులారా కర్ణమహారాజులు కైవారములు గావింపుడు పుణ్యాంగురులారా ఈ రాధాసుతుల కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సౌలబ్ధ సహజ కవచ కైష్ట వైఢూర్య ప్రభాళి చోడికి వాంఛలు చెలరేగా నేనీ సకల మహాజన సమక్షమున పండిత పరుషన్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రద ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రేక్షాల గావించదా థ్యాంక్ యూ అంత పెద్ద డైలాగ్ గుర్తించుకొని చెప్పడం అంటే ఈ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడానికి దగ్గర కారణాలు ఏంటంటే నార్మల్గా తెలుగు అనేది స్పష్టంగా నేర్చుకోవచ్చు సంస్కృత పదాల వల్ల మనకు తెలిసింది ఏంటంటే నార్మల్ డైలాగ్స్ అనేవి కొంచెం అంటే కష్టమైనా కూడా కొంచెం ఈజీ అనిపిస్తుంది ఈజీగా మనం చెప్పే అంటే మనకు ఏదైనా ఒక బాబు నువ్వు ఈ ఒక పేపర్ ఇచ్చి ఈ డైలాగ్ నువ్వు చెప్పాలి అంటే అది చదివి మనం చెప్పదగ ఒక విధానం తెలుస్తుంది అన్నమాట ఒక తెలుగు డైలాగ్ తీసుకుంటే ఒక మోహన్ బాబు గారి డైలాగ్స్ కొన్ని ఉంటాయి ఇది మన అసెంబ్లీ రౌడీలో అరవకు మాజీ హాజీ అనడానికి రాజీ పడడానికి బేజారు అవ్వడానికి నన్ను కన్న మాతాజీ మామూలు నిద్రపోలేదు నేనెవ్వడికి భయపడే రకాన్ని కాదు ఇండిపెండెంట్నే తప్పు చేసేవాడి తుప్పు రేపే హక్కున్న వాడినే వన్స్ అపాన్ అ టైమ్ ఏం చేయలేకపోయావు ఇప్పుడేం చేస్తావు పీగుతావు ఎంఎల్ఏ పదవి నుంచి అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా కరిస్తే నిన్ను కూడా బొక్కలు వేస్తా కబడతార్ అంటే కొంచెం అంటే ఇలాంటి స్టైల్స్ ఇలాంటి డైలాగ్ డెలివరీస్ అన్నీ ఏంటంటే కొంచెం పెద్దవి అతి కష్టమైన కూడా ప్రాక్టీస్ చేయడం కారణం ఏంటంటే రేపు యాక్టింగ్ అనేది ఇప్పుడు ఇంకేదో చేస్తున్నాం అంటే కాదండి అక్కడికి వెళ్ళేసరికి ఇచ్చే డైలాగ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మన స్టైల్లో చెప్పడానికైనా కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట అందుకు ఖాళీ టైంలో అంటే ప్రతి ఒక్కరు కూడాను ఎంజాయ్ చేసే టైంలో చేస్తారు నేను చేసే పని ఏంటంటే
ఒకటి నా ప్రొఫెషన్ ఏంటంటే తెల్లవారు 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటది 7 నుంచి ఇంకా వేరే పని ఇంకేం ఉండదు బయటికి అక్కడికి వెళ్ళను అంటే అంతకు ముందు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటే సరదాగా వెళ్ళడమని లేకపోతే ఈవినింగ్ పూట జిమ్కి వెళ్తే జిమ్లో సరదా కాసేపు ఏదో సరదా మాట్లాడా కానీ ప్రజెంట్ ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి ఏంటంటే టిక్ టాక్ చేయక ముందు నుంచి కూడాను ఏదో పని ఉంటే ఆ టైమర్ చేసుకుని లేదంటే ఇంట్లో ఉన్నా ఇలాంటి డైలాగ్స్ ఏమైనా ఉంటే చూడడం అవి రాసుకోవడం అవి ప్రాక్టీస్ చేసుకోవడం అని మన జూనియర్ ఎన్టీఆర్ గారిది జైలు అవకాశం అటు ఉంటుంది నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికి మోర్చిపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది ఈ రావణుడు అంటే ఏమనుకుంటేవి కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు సమస్త దేవదాన యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత హరివీర సార్వభౌముడను అనువనుమును స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకాద్వీపానికి చక్రవర్తి దశఘంటుడు ఈ లంకేశ్వరుడు బాలయ్యబాబు గారిదా బాలయ్యబాబు గారిది ఈ మధ్యన నర్తనశాల మూవీ ఆయన ఎప్పుడో చేసింది ఒకటి ఆగిపోయింది అది అందులో చాలా బాగా చెప్తారు డైలాగ్ ఉంటుంది అంటే ఈ కౌరవ్ ఏంటి మన అర్జునుడు భీముడు తర్వాత వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో వెళ్ళిన తర్వాత ధర్మరాజు గారు ఏ పని చేస్తారనే దానికి ఆయన వాళ్ళు చెప్తారనమాట ధర్మరాజు గారి గురించి ధర్మ విభూషణ నానావిధ రత్న మణిమయ వజ్ర వైడూర్య గోమేదికి సువర్ణ భాండాగారములతో రత గజ తురగ పతాతి చతురంగ సేనా వారి పరివారములతో శత సహస్ర పరిచారకులతో అలరారుచు భాతృ సమీతుడై రాజసూయాది యాగములను నిర్వహించి ఈ మహీమండలాన్ని పరిపాలించగా సామంతురాజులందరూ అనర్ఘమణిమయ కిరీటములచే నీరాజనములందించి మీ పాదములకి మొక్క వంది వైతాళిక హావభావ గాయకాది అనేక విధ్వజనులు మేము కొలువ అజాత శత్రువులను పిలిపించుకునబడిన రాజకంఠీరవులైన మీరు ఇప్పుడు ఏ వృత్తిని చేపట్టి మొసలుకోగలరన్నది మా మనసుని కలచివేచుతున్నదన్నయ్యా థ్యాంక్ యూ ఒక్కసారి మ్యూజిక్కి ఒక మంచి ఫాస్ట్ బీట్ పెడతాను సో దాన్ని ఒకసారి ఏం ప్లే చేయండి సో అంటే ఇంకేంటి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటంటే ఇంకా
అంటే ఒక ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే మీ బిజినెస్ ఏ కంటిన్యూ చేస్తారా, ఇలాంటి ఇన్నోవేట్ పర్ఫార్మెన్సెస్ చేస్తారా? బ్రతకడానికి కార్పెంటర్ వర్క్ ఉన్నదండి, కానీ ఇంతవరకు నా గోల్ అనేది ఒక యాక్టర్ అండి. దాని గురించి నా తపన నా తాపత్రయం అలాగని చెప్పేసి ఇక్కడికి వచ్చి సో రెండు ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండి వెతుక్కుందాము అనుకోవడానికి అంత అవకాశం లేదు. ఎందుకంటే బ్యాక్లాగ్ ఉంటే ఓకే పర్వాలేదు, నాకంటూ ఒక ఫ్యామిలీ భార్య పిల్లలు అన్నదమ్ములు కుటుంబం అనేది ఉన్నది. ఏ చేసినట్టు కూడా అంత బ్యాకప్ బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాకప్ అనేది ఉంటే మనం వచ్చి చేయడానికి చూపించుకోవడానికి బాగుంటుంది. చూద్దాం అదృష్టం. ఇంతవరకు నేను అనుకోలేదు ఇంతవరకు వస్తానని, కానీ ఇంతవరకు వచ్చాను. అంతవరకు తీసుకెళ్లిన వాడు మధ్యలో భగవంతుడు అయితే వదిలేయడని నమ్మకం ఉన్నది. అలాగని చెప్పేసి అంటే నేను చాలామంది గురించి నేను చెప్పట్లేదు, నేను చాలామందికి చెప్పదలుచుకుంది ఏంటంటే నాకింత టాలెంట్ ఉన్నది, నాకు ఏ అవకాశాలు రాకుంటున్నాయని చెప్పేసి మానేయకుండా మనం చేయవలసింది అనేది మనం తెల్లవారు లేచి బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేసి పనికెళ్ళి ఎలాగైతే ఒక పని ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా టైంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది అది ప్రాక్టీస్ చేయడమే. నాకు తెలిసినంతవరకు ఏదో ఒకరోజు వస్తుంది అవకాశం. అంటే టాలెంట్ ఉన్న తర్వాత భగవంతుడు అనేవాడు ఎప్పుడు మధ్యలో విడిచిపెట్టడు, తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలంటే మన సాధన అనేది మనం చేయాలి తప్పకుండా. నేను ప్రస్తుతానికి అదే చేస్తున్నాను. భగవంతుడు నన్ను మధ్యలో విడిచిపెట్టడని భగవంతుడు భగవత్ సాక్షిగా నమ్ముతున్నాను అంతే. ఇంకా అంత గురించి చెప్పడానికి ఇంకేం ఉండదు. ఇంకానా రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటి, రాననుకున్నారా రాలేననుకున్నారా, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా, వారణాసిలో బ్రతుకుతున్నాడు తన వరుస మార్చి ఉంటాడు అనుకుంటున్నారా, అదే రక్తం అదే పౌరుషం. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆహింద్రుడిది, ఇక్కడ ఇంద్రసేనుడిది. థ్యాంక్ యూ. నేనండి ఫస్ట్ మా ఫాదర్ ఎన్టీ రామారావు గారి అభిమాని. అతనితో పాటు నా చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి చూసి ఆయనకు ఒక అభిమాని అయిపోయాను నేను. తర్వాత మా జనరేషన్లో ఫస్ట్ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, తర్వాత అందరమేనండి. జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్స్, ఆయన పంచువాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన డైలాగ్స్ ఒకటి అన్నీ చూస్తుంటాను. అంటే అతి కష్టమైనది తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటాను అనమాట. ఇప్పుడు చూసినట్టు దానవీర సూర్కర్ డైలాగ్ కానీ బాలకృష్ణ గారు అది మూవీ రిలీజ్ అవ్వదు కానీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్ అదే.